हाय फ्रेंड्स, मेरु चूस्तुन्नारु वेंकट अग्रिकल्चर। फ्रेंड्स, मनं रम्सीडर गुंजाम कदा, अदि इप्पुडु एला अयिंदंटे इगो इट्ला मारिपोयिंदि। एंदुकु अनंटे ई वीडियो मोत्तं चूडंडि फ्रेंड्स। मनं रम्सीड वेसि इप्पटिकि 13 रोजुलु अवुतुंदि। रम्सीड वेसिनाक नुंडि मनं वाटर मेनेज्मेंट अवन्नी चेसुकोवालि, काकपोते मनकि एमैंदंटे ई కరెంట్ కష్టాలు ప్రతి సంవత్సరం। లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే కరెంట్ పోయింది, ఈ సంవత్సరం కూడా సేమ్ అట్లనే కరెంట్ మనకు సహకరించలేదు, కరెంట్ సేమ్ ఈ సంవత్సరం కూడా అలానే పోయింది। ఏమైందంటే ఇగో ఇట్లా ఒక వారం రోజుల బట్టి నీళ్లు లేకుండా అయిపోయినాయి। నీళ్లు లేకుండా అయిపోయేసరికి పొలం అనేది మొత్తం బీటలు వారిపోయింది। అది అలా మొలకలు ఉన్నాయి కానీ అవి చనిపోతాయా బతుకుతాయా అనేది తెలియదు। ఈ ట్రాన్స్ఫారం మీద ప్రాబ్లం తెలియట్లేదు, కాకపోతే హెల్పర్ను తీసుకొచ్చినాము, హెల్పర్ ట్రాన్స్ఫారం కడిగిపోయి ఆ వైర్లన్నీ పీజేస్తా అంటే కట్ అయిపోవుడు, ఆ వైర్లు తెగిపోవుడు, ఈ పోల్ పైన వచ్చేసి ఆ వైర్ కట్ అయిపోయింది మొత్తానికి, ఆయన ముట్టుకున్న వైర్ వచ్చేసి తెగి కింద పడిపోయింది। ఇట్లా ఇది ఒక 4 రోజుల బట్టి ప్లస్ మనకు సమయానికి ఈ హెల్పర్ అనేది దొరకకపోవుడు, చాలా బిజీగా ఉండి మన పొలం అంతా ఇట్లా ఇది ఎండిపోయడం జరిగిపోయింది। ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ట్రాన్స్ఫారం, మనకు ఇక్కడ నుండి దూరం ఉంటుంది మనకు లైన్ వచ్చేసి, మొత్తం ఎండిపోయింది। అయితే ఈరోజు మార్నింగ్ ఏం చేసినామంటే, మనకు నిన్న కరెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు మార్నింగ్ పొద్దున్న వెళ్ళిన, ఇది పొద్దున్నే చూస్తే చూడండి ఎట్లా అయిపోయిందో। ఇక మార్నింగ్ వచ్చేసి వాటర్ పెట్టేసినాం, వాటర్ చిన్న చిన్నగా మొత్తం ఒక పైమడి ఈ కింది మడి, ఈ కింది మళ్ళకు సగానికి ఎక్కువ వచ్చినాయి వాటర్, మొత్తం చెక్కలు చెక్కలు పగిలిపోయింది చూడండి ఫ్రెండ్స్। మీరు ఇట్లా కానియద్దు, ఎందుకంటే ఆ వరి చనిపోతుందో బతుకుతుందో కూడా తెలియదు నాకు, కానీ వాటర్ అయితే పెడుతున్నా, కొంచెం కవర్ కావాలని అనుకుంటున్నాను। ఇక్కడ ఈ మడి కూడా సేమ్ అంతే, ఈ తాడి చెట్టు కాడ మాత్రం కొంచెం బురద బురద ఉన్నది కాబట్టి భూమి తీరు ఇది మాత్రం అట్లా చెక్కలు చెక్కలు లేవలేదు। అదే మాత్రం లోపలికి వెళ్తుంటే మాత్రం మొత్తం చెక్కలు చెక్కలు అయిపోయింది, అది చూడండి ఎట్లున్నదో, మొత్తం ఘోరంగా అయిపోయింది। చూడండి మొత్తం ఇది మొత్తం అక్కడికి రాదు అని అనుకుంటున్నాను, మరి అది ఏమవుతుందేమో। మనం ప్రతిసారి ఏదో ఒక వీడియో చేసినప్పుడల్లా అది మనకు ఒక ఎక్స్పెరిమెంట్ లాగానే మిగిలిపోతుంది, మనం ప్రయోగం చేసినట్టు అయిపోతుంది, అది ఏమవుతుందేమో చూడాలి। ఈసారి కూడా ఇది చూడండి మీరే, మొత్తం ఇట్లా చెక్కలు చెక్కలు అయిపోయింది। మనం చూసుకున్నట్టు మొత్తం అలానే ఉన్నది పొలం మొత్తం, ఆ రెండు మళ్ళీ ఈ మడి మొత్తం 3 మళ్ళు, ఇక మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాటర్ పెట్టేసిన, వాటర్ పెట్టేస్తే అది దరిదాపులో మొత్తానికి దగ్గరికి వచ్చేసింది। చూద్దాం అది రేపు ఎలా ఉంటుందో, ఒకసారి రేపు మళ్ళొకసారి కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీద్దాం। ఓకే, బాయ్ ఫ్రెండ్స్।